తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చరాస్తులు జప్తు చేయాలని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న 9 ఎకరాల 30 సెంట్ల వలసకుంట సాగునీటి చెరువులో చెత్తను మున్సిపాలిటీ డంపింగ్ చేసింది. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ను ధిక్కరించి చెరువులో చెత్త డంపింగ్ చేయడానికి 2020లో మున్సిపల్ అధికారులు టెండర్లు పిలిచారు. 150 ఎకరాలకు సాగునీరు అందించే చెరువులో చెత్త వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కోర్టును ఆశ్రయించారు. పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ధిక్కరించినందుకు కమిషనర్ను అరెస్ట్ చేయాలని లేదా మున్సిపాలిటీ చరాస్తులను జప్తు చేయాలని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీ చరాస్తులు, ట్రాక్టర్లు, కంప్యూటర్లు, బీరువాలు, ఫ్యాన్లు, కుర్చీలు వగేరా 6 లక్షల పైబడి ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇంకా ఇది పోర్చాలి, ఇంకా రేపో మాపో పుడుతారు అన్నమాట. ఎవరికి వస్తాకలేదు అండి, అంత తవ్వి అక్కడ కూడా వస్తాకలేదు. లేదండి మరి బాబు దౌర్జన్యం నా దోళ చెరువు ఎంత 100 దోళ తాగి నీళ్ళు. నమస్కారం. తాడేపల్లి పట్టణంలో వలసకుంట చెరువు అని చెప్పి రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి సుమారు 9 ఎకరాల 50 సెంట్లు చెరువు ఉంటుంది. సుమారుగా కొన్ని మోర్ దాన్ 100 సంవత్సరాల పైనుంచి కూడా ఈ చెరువు ఉంది. ఈ చెరువు కింద దాదాపు 200 ఎకరాల వరకు కూడా సాగు ఉంది. అయితే 2007-2008 ఆ ప్రాంతంలో మున్సిపాలిటీ వారు తాడేపల్లి టౌన్ లో కలెక్ట్ చేసినటువంటి గార్బేజ్ చెత్త ఏదైతే ఉందో అది ఈ చెరువులో వేస్తూ మొదలు పెట్టారు. అదే సమయంలో పక్కనున్నటువంటి రైతుల చేతిలో కూడా ఈ కలెక్ట్ చేసినటువంటి గార్బేజ్ ని వేయటం వల్ల కొందరు రైతులు నా దగ్గరగా ఒక లాయర్ గా నా వద్దకు వచ్చితే నేను తాడేపల్లి సీనియర్ సివిల్ జడ్జి గారి కోర్టులో వాళ్ళ తరఫున కోర్టులో కేసు వేయటం జరిగింది. అది కూడా నా రైతుల యొక్క చేలో గార్బేజ్ తీసేమనే కాకుండా అసలు ఈ వలసకొండ చెరువు అనేది ఇరిగేషన్ ట్యాంక్ కాబట్టి దీని కింద రైతులకు సాగు కూడా ఉంది కాబట్టి వలసకొండ చెరువులో వేసిన చెత్త కూడా తీసేయాలని అదే విధంగా ఇక ముందు ఎప్పుడు కూడా ఆ యొక్క చెరువులో ఇటువంటి చెత్త అది వేయటానికి వీల్లేదని చెప్పి కోర్టులో వేయటం జరిగింది. పూర్తిగా విచారణ జరిగిన తర్వాత మండల సర్వేరు, మున్సిపల్ సర్వేరు, రెవెన్యూ రికార్డు, టౌన్ సర్వే రికార్డు వీటన్నిటి ఆధారంగా పంటల్లో వేసి చెరువు ఎంత విస్తీర్ణం ఉంది, రైతుల్లో ఏముంది విషయాలన్నింటిలో కూడా సర్వేర్లు వచ్చి కొలిచి రాళ్ళకి పాతి సర్వే రాళ్ళకి పాతి నిర్ధారణ చేసిన జరిగింది. ఆ విధంగా పూర్తిగా విచారణ పూర్తయిన తర్వాత 2018 నవంబర్ మాసంలో కోర్టు వారు తాడేపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు ఈ చెరువులో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా గార్బేజ్ చెత్త సేకరించి చెత్త వేయడానికి వీల్లేదు, ఇది వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి చెరువు కాబట్టి చెరువులో అటువంటి ఏమి చేయడానికి వీల్లేదని చెప్పి మున్సిపల్ మొత్తం వేరే చోట వేస్తున్నటువంటి చెత్తను తీసుకొచ్చి తిరిగి ఈ వ్యవసాయం చెరువులో ఏదైతే ఉందో వలసకుంట చెరువులో పోయటానికి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు టెండర్ పిలిచారు. సుమారు 30 దశలు